శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. విశాఖ నక్షత్రం వాళ్ళు ఉన్నారు. విశాఖ నక్షత్రం తులారాశి అవుతుంది. రాశ్యాధిపతి చూస్తే మనకు శుక్రుడు, అలాగే నక్షత్రాధిపతి చూస్తే గురుడు. ఈ ఇద్దరు రెండు కాంబినేషన్ సమృద్ధులు కాబట్టి విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మళ్ళా తీసుకున్నప్పుడు అంటే నాలుగో పాదానికి దోషం అనమాట. నాలుగో పాదం వేస్తే తల్లికి దోషం అని చెప్తాము. మొదటి మూడు పాదాలు ఎటువంటి దోషాలు లేదు. ఇది మన పుస్తకంలో రాసిన విషయం మనం వివరంగా చెప్పుకుంటున్నాం కూడా. అయితే మొదటి మూడు పాదాలు అనేసి నాలుగో పాదం దోషం అనేసి నాలుగో పాదం మళ్ళీ మన వృషిరాశిలో పెడుతుంది. అందువల్ల అక్కడ పోలే కొంత దోషం కనిపిస్తుంది. మూడు పాదాలకి ఏ దోషము లేదు. అయితే నక్షత్రాధిపతి గురుడు, రాశ్యాధిపతి శుక్రుడు. ఈ గురువు అన్నది ఏంటంటే రవితో కలిస్తే అసంగం దొరుకుతాడు, చంద్రుడితో కలిస్తే గజగజ యోగం అవుతుంది, అలాగే కుజుడితో కలిస్తే గురుమంగళ యోగం అవుతుంది, అలాగే అక్కడ మనకు రాహుతో కలిస్తే గురుచండాల యోగం అవుతుంది. ఇలాగా ఒక్కొక్క గ్రహంతో కలిసినప్పుడు ఒక్కొక్క రకమైన ప్రభావితమై ఆ గురువు యొక్క ఇన్ఫ్లుయెన్స్ మారిపోతుందన్నమాట. సో నక్షత్రాధిపతి గురుడు కాబట్టి మీరు అనుకుంటా నిన్న వరకు బాగానే ఉందనుకుంటా. మీ యొక్క నక్షత్రం మీద నుండి ఒకసారి రవి తిరుగుతున్నాడు, ఒక నెల రోజుల్లో ఉంటాడు, తులారాశిలో ఉంటాడు. ఉన్నప్పుడు ఏంటంటే విశాఖ నక్షత్రం మీదకి వస్తాడు వాడు. ఆ వచ్చినప్పుడు ఏంటంటే రవి యొక్క ప్రభావం ఎప్పుడైతే మీ నక్షత్రం మీద వచ్చిందో డెఫినెట్గా మీకు ఏంటంటే అస్తంగతులు అవుతారు. అంటే మీ జ్ఞానానికి ఉన్న బలం తగ్గిపోతుంది, చెప్పేది క్లారిటీగా ఉండకపోవచ్చు, మీరు ఎంత ప్రయత్నం చేస్తే మీకు ఇంటలెక్చువల్ ప్లానింగ్తో సక్సెస్ అవ్వలేకపోవచ్చు. ఇలాంటివన్నీ మనకు రవి ఇన్ఫ్లుయెన్స్ జరగచ్చు. అలాగే రాహు వచ్చాడు అనుకోండి, రాహువుని మీ యొక్క నక్షత్రం మీద వెళ్తాడు అనుకోండి, డెఫినెట్గా అప్పుడు కూడా ఏంటంటే అస్తంగం పెరుగుతాడు అనమాట, చండాల యోగం అవుతుంది. చండాల యోగం అంటే మన ప్లానింగ్ ఏది సక్సెస్ఫుల్ కాదు. చదువుకునే విద్యార్థులు చాలా ఇబ్బంది పెట్టేస్తున్న టైంలో వాళ్ళు అనుకుంటే అన్నీ బాగున్నాయి కదా, ఎందుకు అవ్వట్లేదు అనుకుంటాం. ఇంత మంచి కోచింగ్ ఇచ్చాం, ఇంత బాగా రాయమని చెప్పాం, ఇంత మంచి ట్రైనింగ్ ఇచ్చాం, అన్నీ వచ్చావా కానీ ఎగ్జామ్ హాల్లో వాడు రాయలేక ఇబ్బంది పడ్డం కారణం ఆ యొక్క రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆ యొక్క నక్షత్రమే పడ్డాం, విశాఖ నక్షత్రమే పడ్డం. మిమ్మల్ని దాటుకుంటూ వెళ్ళడమే కాదు, మిమ్మల్ని దృష్టి పెట్టినా కూడా రాహు ఆసక్తి మీకు కనిపిస్తుంది. అలాగే మనకి ఇక్కడ మీరే శనిగ్రహం వచ్చిందనుకుంటాం, అది కూడా కొంత ఇబ్బంది పెట్టే రకం అనమాట. ఇలా ఒక్కొక్క గ్రహం మనం మాట్లాడుకుంటుంటే ఆ ట్రాన్సిట్లో తులారాశి మీదుగా మీ యొక్క నక్షత్రం మీదుగా వెళ్తుంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని యోగాలు ఉన్నాయి. చంద్రుడు వెళ్తే గజగజ యోగం అవుతుంది, కుజుడు వెళ్తే గురుమంగళ యోగం అవుతుంది, అది కలిసి వచ్చే అంశాలు అవన్నీ. సో ఇక్కడ ఏంటంటే మొదటి రెండు మూడు పాదాలకి దోషాలు లేవు, నాలుగో పాదం కోసం తన యొక్క దోషం కనబడుతుంది. అలాగే మనకి ఇక్కడ చూసుకున్న విశాఖ నక్షత్రం నాలుగు పాదాల నుంచి మాట్లాడుకున్నాం కదా, అలాగే విశాఖ నక్షత్రం మనం తీసుకుంటే రాక్షస గణం అంటారు, జంతువు తెస్తే దగ్గర చూస్తే పులి అంటాం, అలాగే అంచనాడి అన్నారు. ఈ రాక్షస గణము పులి అని అంటే ఈ రాక్షసత్వం విశాఖ నక్షత్రం వాళ్ళకి ఎక్కడో చోట ఉంటుంది, బయటపడదు. ఎంత సాత్వికంగా ఉన్నా సరే రాక్షసత్వం అనేది కొంత కనిపిస్తుంది. ఆ రాక్షసత్వం ఏదైతే ఉందో అది బయటపడదు, చాలా డీసెంట్గా సిస్టమేటిక్గా ఉండడం కనబడతారంటాను. లోపల మాత్రం అది ఉంటుందన్నమాట, అది యొక్క నక్షత్రం. అలాగే మనకు ఇక్కడ ఏంటంటే పులి, పులి అంటే ఏంటి, ఖచ్చితంగా ఉంటారు, కరెక్ట్ టైం చూస్తారు, పట్టుకుంటారు, ఇది మిస్టేక్ అని చెప్తారు, దీన్ని మనం నో అనడానికి ఛాన్స్ లేదు. కరెక్ట్గా ఫోర్ సైడ్స్లో గ్రాప్ చేసి పట్టుకుంటారు పులి లేకమాట. పులి అంత అద్భుతంగా పట్టుకున్నట్టు మనం వాళ్ళన్నమాట, ఇది మిస్టేక్ అంటే మిస్టేక్ అంత ఇంకేం లేదు, దొరకకూడదు వాళ్ళకి. వాళ్ళు దృష్టి పడి మనం దొరికామంటే మనం ఫినిష్ అయిపోయింటే వాళ్ళంతా పద్ధతిగా ఉంటారు కాబట్టి. అలాగే మనకు ఇంకొకటి వేస్తే మనం మూడోది అజ్ఞాన నాడైంది, నాడితో మనకు వివాహ సమయంలో చూసుకునే భాగంగా చెప్పుకుంటాము. అలాగే మనం మాట్లాడుకున్నప్పుడు ఏ నక్షత్రంతో వాళ్ళకి ఎటువంటి పేరుతో మనం ఇది ఆరంభించాలనుకున్నప్పుడు తీ తూ తే తో అంటే తీ అంటే తా కుడిస్తే తై టూ తే తో అంటే టీ హెచ్ఏ థా దానికి సంబంధించిన అక్షరాలు. అంటే తీ అనేసరికి త్రినాథ్ అంటారు, అలాగే మన ఎన్నో అక్షరాలు త్రిమూర్తి అంటాడు, లేదంటే త్రిదళం అంటారు మనం, అవన్న పదాలు వాడుతుంటాం కదా, ఇవన్నీ కూడా అక్షరాలతో మనం మొదలు పెట్టచ్చు. ఏ అక్షరంతో మొదలు పెట్టాలంటే ఇంకొంచెం స్మూత్గా ఉండడానికి చెప్తున్నాం తప్ప మనిషి జీవన విధానం, బట్ దానివల్ల జాతకం ఏం మారిపోదు. ఇది కూడా మనం స్పష్టంగా చెప్తున్నాం మీకు, ఎందుకంటే పంచాంగం ఉన్న విషయాలు కొన్ని చెప్పాలి కదా చెప్పడమే తప్ప. అందువల్ల మనం మారిపోతున్న ఏదో అక్షరం మనకు మ్యాచ్ అవ్వకపోతే, మనం పెట్టాలనుకున్న పేరు దాంతో మ్యాచ్ అవ్వకపోతే, మనకు మన మనసులో ఉంటే మన తాతగారి పేరు చెప్పెట్టుకోవాలి, ఆ తాతగారి పేరు తీయతో మొదలవ్వలేదనుకోండి, ఏంట్రా బాబు శర్మగారు ఇలా చెప్పారు, మా తాతగారి పేరు పెడితే మంచిదని చాలామంది చెప్తారు, మనం ఏంటి ఇది వెతుకోవాలి, శర్మగారు చెప్పింది వినాలా, మన పెద్దవాళ్ళ పేర్లు పెట్టాలా, ఈ కన్ఫ్యూజన్లో ఉండకండి మీరు. ఈ అక్షరం మొదలు పెట్టాలి అనేది ఏంటంటే అది కొంచెం స్మూత్నెస్ ఇవ్వడానికి. ఇప్పుడు మనం ఏసీ ఒకే ట్రైన్లో వెళ్ళినా సెకండ్ క్లాసు ఫస్ట్ క్లాసు జనరల్ టికెట్స్ ఉన్నాయి, ఎందుకు జనరల్ టికెట్ వెళ్తే ఏంటంటే కొంచెం హార్డ్గా ఉంటుంది కూర్చోడానికి, సెకండ్ క్లాస్లో కొంచెం కంఫర్ట్ ఉంది, ఏసీ ఫస్ట్ క్లాస్ అంటే ఆగలచ్చు. అదే ట్రైన్లు అండి, ట్రైన్ ఏం మారిపోలేగా, జాతకం ఏం మారదు కదా, ట్రైన్ మారదు, ట్రైన్ అదే ట్రైన్, డెస్టినేషన్ ఈజ్ తీరు,
డెస్టినేషన్ సేమ్ ఉంది. వైజాగ్ వెళ్ళలేకుండా హైదరాబాద్ నుండి సేమ్ ట్రైన్ వెళ్తుంది, గోదావరి వెళ్తుంది. మీరు ఎక్కడ కూర్చున్నా దాన్ని బట్టి మీరు ఉంటుందన్నమాట. అలాగే ఏంటంటే మనం ఈ పేరు ఆ మొదటి అక్షరం కూడా మనం కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకుంటే కొంత స్మూత్గా ఉంటుందని తప్ప డెస్టినీ మారిపోతుందని కాదు. ఇక్కడ చాలామంది అక్షరాలు మార్చేసుకుంటారు, న్యూమరాలజీ అంటారు, అది మారుస్తుంది ఇది మారుస్తుంది అంటే ఏది మార్చేసినా అదే ట్రైన్ ఎక్కాలి కదా, వేరే ట్రైన్ ఎక్కుతారని చెప్పండి. జీవితం ఒకటే కదా, ఒకటే శరీరం కదా, పుట్టినప్పుడు ముందు అదే కదా. దాని దశ ఆల్రెడీ నదుడు మీరు రాసేసాడు. మీరు హిందువులు అయినప్పుడు మన నమ్మాలి, దీన్ని ఫాలో అవ్వాలి. ఇక అంచేత మనకి ఆ రకంగా మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ యొక్క నక్షత్రం మనం తీసుకుని విశాఖ నక్షత్రాన్ని కొంచెం మాట్లాడుకుంటూ ఇవన్నీ వెళ్ళాం కాబట్టి అక్షరం అనేది అంత ఇంపార్టెంట్. ఎంత అంటే ఓ 50-50 తీసుకోండి. ఓకే, అలాగే వివాహ పంతనకి వెళ్ళినప్పుడు ఈ రాక్షస గణమా, మనిషి గణమా, దేవగణమా, అలాగే జంతువు ఏం జంతువు అంటే అవతల వాడిది ఏం జంతువు, మనది ఏం జంతువు, అవతల వాడు ఏ గణం, మనది గణం. ఇంకొంచెం స్మూత్నెస్, పూర్వకాలంలో మనిషిని చూసేవారు కాదు కదా, ఎక్కడో ఉంటారు, ఇప్పుడు కూడా ఎక్కడో ఉంటాడు, కానీ వాడు క్వాలిటీ ఏంటి మనకు తెలియదు కదా. సో మనకు మనకు మ్యాచ్ అవుతుందా అని ఒక జంతువు రూపంలో మనం చూపిస్తే బాగుంటుంది. అంటే మన ఈ జంతువు వాడ జంతువు, అలాగే గణాల ప్రకారం ఏ గణము, మరి మానవత్వం ఉన్నవా, రాక్షసత్వం ఉందా, ఏంటి దైవబలం ఉన్నవాడవా, ఇవన్నీ మనం నక్షత్రం బట్టి కొన్ని కొన్ని చూస్తామంట. చూస్తే డెఫినెట్గా అది కొంతవరకు 50% మనం దానికి మార్చేయచ్చు. మిగిలిన 50% కూడా ఖచ్చితంగా లగ్న ప్రకారం జాతకరీత్యా దశలు అంతర్దశలు యోగాలు వాటి బేసిస్కి ముందుకెళ్ళవలసిందే. కాబట్టి పేరు విశాఖ నక్షత్రం ఈ విధంగా చూసుకుంటూ వెళ్ళాలి. ఇలా చూసుకుంటూ వెళ్ళినప్పుడు గురువు యొక్క మంత్రాన్ని సాధన చేసుకుంటూ నిత్యం వెళ్ళగలితే మాత్రం ఎటువంటి దోషాలు లేకుండా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం భూయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 lakhs 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.